Hi friends, welcome to our channel Arts and Cooking. Nenu mi Anitha. Ee roju nenu meeku mushroom biryani ela tayar chesukovalo chupistanandi. Chala easy and chala tasty ga untundi. Mushrooms kuda andarki easy gane dorukutayi kabatti oka sari ee recipe ni ila try cheyandi. Chala baaguntundi. So deeniki kavalsina padarthalu ento ippudu chuddam. Mushrooms, basmati rice 1 cup, oil, biryani masala, mirchi 2, onion 1, tomato 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, సాల్ట్, పసుపు, కారం, ధనియా పౌడర్, పుదీనా, కొత్తిమీర కొద్దిగా. ఫస్ట్ ఇలా మష్రూమ్స్ తీసుకున్న తర్వాత వీటిని బాగా క్లీన్ చేయాలండి. నేనైతే హాట్ వాటర్లో వేసి బాగా క్లీన్ చేసి ఇలా చిన్న చిన్నగా పీసెస్ చేసుకుని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకుని 1 కప్ బాస్మతి రైస్ వేసుకుని క్లీన్ చేసుకుని ఒక 20 మినిట్స్ వరకు దీన్ని నానపెట్టాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకుని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ అండ్ 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి ప్లస్ ఆయిల్ కలిపి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు వద్దనుకుంటే మొత్తం ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీనిలో హోల్ బిర్యానీ మసాలా అన్నీ వేసుకోవాలి. మసాలా అంతా వేసిన తర్వాత దీన్ని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీనిలో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు టొమాటోని కట్ చేసుకుని దీనిలో వేసుకోవాలి. టొమాటో పీసెస్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టొమాటో పీసెస్ కూడా బాగా మెత్తగా ఫ్రై అయిన తర్వాత దీనిలో మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, పసుపు అండ్ 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. ఈ మసాలాలు ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ పీసెస్ దీనిలో వేసుకోవాలి. వేసి దీనిలో వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే ఒకసారి ఇలా కదుపుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా కదుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి ఉడికించాలండి. ఇలా వాటర్ వచ్చి మష్రూమ్స్ హాఫ్ కుక్ అయిన తర్వాత దీనిలో మనం 1 1/2 కప్ వాటర్ వేసుకోవాలండి. రైస్ ముందుగానే నానపెట్టాం కాబట్టి 1 కప్ రైస్కి 1 1/2 కప్ వాటర్ అయితే సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత అవి మరుగుతున్నప్పుడు మనం రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడే ఈ స్టేజ్లో మీకు సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకుంటున్నాను. ఇలా రైస్ వేసిన తర్వాత దీన్ని మూత పెట్టి రైస్ కుక్ అయ్యేంత వరకు ఉడికించాలండి. మీరు ఇదే ప్రాసెస్ని కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో చేసుకునే వాళ్ళకి 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇలా అంతా కదుపుకున్న తర్వాత మూత పెట్టేసి దీన్ని లో ఫ్లేమ్లోనే రైస్ ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో. మీకు కనుక వాటర్ ఉంటే ఇంకొంచెం సేపు ఉడికించుకోవచ్చు. సో ఇట్లా ఉడికిన తర్వాత కొద్దిగా చల్లార్చుకుని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని ఇలానే డైరెక్ట్ తినేసేయచ్చండి. గ్రేవీ ఏమీ అవసరం లేదు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు మష్రూమ్స్ దొరికినప్పుడు ఒకసారి నా స్టైల్లో ఇలా మష్రూమ్ బిర్యానీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్లో చాలా బిర్యానీ అండ్ పులావ్ రెసిపీస్ ఉన్నాయి, అవి కూడా చెక్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరి ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.